ఇప్పుడే ఒక గంట క్రితం తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి కొన్ని వార్తలు చూడడం దాన్ని చాలా మీడియా ఛానల్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ని వ్యాఖ్యానిస్తూ మాట్లాడినటువంటి మాటలుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం చేశారు సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల గురించి ఆయన వ్యాఖ్యానాలన్నీ కూడా ఉన్నాయన్నటువంటి విధంగా దాని మీద చర్చలు పెట్టడం దాని మీద కథనాలు చూపించడం అన్నీ కూడా జరిగాయి అయితే నేనైతే ఆయన మన ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడారని నేనైతే అనుకోవట్లేదు ఒకవేళ నిజంగా మాట్లాడి ఉండుంటే ఆయన ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రం గురించి అన్నటువంటి ఉద్దేశం ఆయనకు ఉండుంటే ఆయన మాటల్లో నాలుగు బస్సులు ఆ రాష్ట్రానికి పంపిస్తే బాగుంటుంది అన్నటువంటి మాట మాట్లాడడం జరిగింది నేను నాలుగు బస్సులు కాదు 400 బస్సులు పంపించమని కోరుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ పంపించాల్సినటువంటి అవసరం లేదు రోజు తెలంగాణ ఆర్టీసీ నుంచి దాదాపు 400 బస్సులు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉన్నాయి అందులోనే జనాన్ని పంపించమని చెప్పుకోతా ఉన్నాం అలాగే మేము కూడా తెలంగాణకు కూడా మా జనాన్ని కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నాం గ్రామాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయన్నటువంటిది ఒకసారి గ్రామాల్లోకి వచ్చి చూడమని కోరుతా ఉన్నాం ఒక అభివృద్ధి కాదు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏ రకంగా జరుగుతూ ఉన్నాయన్నటువంటిది కూడా ఒకసారి బేరీజు వేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు ప్రతి గ్రామంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్ని ఈరోజు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య పెట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చేస్తా ఉన్నాం దాన్ని చూడమని చెప్పి కోరుతా ఉన్నాం వచ్చి అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వారి తాలూకు సమస్యల గురించి ప్రతిరోజు మండల స్థాయి కార్యాలయాలకో లేదా జిల్లా స్థాయి కార్యాలయాలకు వచ్చి పని మానుకొని రోజుల తరబడి పనుల కోసం చూసేటువంటి సందర్భాల దగ్గర నుంచి ఈరోజు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయ వ్యవస్థలు గ్రామాల్లో తీసుకుని వచ్చి వారికి ఏ పని ఉన్నా సరే గ్రామంలోనే వారి పని పూర్తి చేసేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చూడమని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఒక గ్రామంలోకి వెళ్తే గ్రామ సచివాలయ బిల్డింగ్ ఆ పక్కనే ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలు దాదాపు 10,000 రైతు భరోసా కేంద్రాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రతి 2,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక సచివాలయం కానుకొని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం అలాగే పక్కనే ఉన్నటువంటి ఒక వెల్నెస్ క్లినిక్ ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సరైనటువంటి ఆరోగ్యాన్ని అందించాలి ఏ రకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చినా సరే ఆదుకునేటువంటి ఒక స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి 24 గంటలు అక్కడ డాక్టర్ ఉండేటువంటి విధంగా వారికి వైద్యాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నటువంటి వెల్నెస్ క్లినిక్లు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా అవతరించాయి దాన్ని కూడా చూడమని చెప్పి కోరుతా ఉన్నాం పక్కనే నూతనంగా నిర్మాణం అవుతున్నటువంటి డిజిటల్ లైబ్రరీ గతంలో ఎన్నడూ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ లేదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నాం స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత గాంధీజీ గారు కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ఈరోజు మా ద్వారా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజే చెప్పడం జరిగింది రానటువంటి కాలంలో మీ అందరి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 6 నెలల్లోనే ఈ రాష్ట్రంలో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకుని వస్తా దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబడతా అన్నటువంటి మాట 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు దేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు అనేక కార్యక్రమాల్లో మన రాష్ట్రం చేస్తున్నటువంటి పరిపాలనా విధానాన్ని మనం తీసుకొచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పుల్ని నూతనంగా తీసుకొచ్చినటువంటి కొత్త వ్యవస్థల్ని ఈరోజు ఆయా రాష్ట్రాల్లో ఈరోజు వారు ఇంప్లిమెంట్ చేసేటువంటి స్థితికి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకుని వచ్చాం ఈరోజు నగరాలు రాష్ట్రం అంటే ఏదో ఒక నగరం కాదనేటువంటి విషయాన్ని గమనించాలి మాట్లాడేటువంటి పెద్దలు ఏదో ఒక నగరం మాకు బ్రహ్మాండమైనటువంటి నగరం ఉంది కదా ఆ నగరాన్ని చూసి రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా ఉందన్నటువంటి ఒక అపోహకి వారుంటే వారిని ఆ రాష్ట్ర ప్రజలు ఆ దేవుడే కాపాడాలి ఈరోజు వారికి ఉన్నటువంటి ఆ భాగ్యనగరం మహానగరం కూడా
వారు కట్టించినటువంటి నగరం కాదనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పుకొస్తా ఉన్నాం. అది ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారి వారి పెట్టుబడుల్ని వారి వారి ఆశల్ని అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ నగరం మీద పెడితే ఈరోజు ఆ స్థాయికి ఎదిగినటువంటి ఆ నగరాన్ని చూసి ఈరోజు పక్క రాష్ట్రాలనో లేదా పక్క ప్రాంతాలనో లేదా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల సంగతి కూడా మర్చిపోయి ఆ గ్రామాలు ఎలా ఉన్నాయో కనీసం ఒకసారి బేరీజ్ వేయమని చెప్పుకొస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి మా గ్రామాల తాలూకా స్థితిగతుల్ని మా గ్రామాల్లో ఉన్నటువంటి కొత్త వ్యవస్థల్ని గ్రామాల ద్వారా ఈరోజు ప్రజలకి పేదవాడికి అందిస్తున్నటువంటి పరిపాలనని ఒకసారి చూడమని చెప్పు కోరుతా ఉన్నా. ప్రభుత్వం బాగుందంటేనో రాష్ట్రం బాగుందంటేనో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరం బాగుండడమో లేదా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు బాగుండడమో కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పేదవాడు బాగుపడ్డా లేదా అనేటువంటి విషయాన్ని బేరీజ్ వేయమని చెప్పు కోరుతా ఉన్నాం. అది ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 140,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నేరుగా అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క పథకంలో కూడా ఒక్క రూపాయన్న అవినీతి జరిగింది అనేటువంటి నిరూపించగలిగినటువంటి శక్తి మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కాదు, దేశంలో ఉన్నటువంటి ఏ నాయకుడన్నా వచ్చి మా మీద విమర్శ చేసేటువంటి అర్హత ఈ దేశంలో ఏ నాయకుడికి లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నిన్ననే విశాఖపట్నంలో దాదాపు 130,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. దేశ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రూపాయి 2 రూపాయలు కాదు. దేశ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడో ఇందిరాగాంధీ 50 ఏళ్ల క్రితం గరీబీ అటావు అనేటువంటి నినాదం చేస్తే అప్పట్లో అది సూపర్ హిట్, దేశం అంతా గొప్పగా చెప్పుకుంది. ఒక 5 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే అమ్మ ఇందిరమ్మ లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిందని చెప్పి ఎప్పుడో 50 ఏళ్ల క్రితం గొప్పగా చెప్పుకున్నటువంటి సందర్భాల నుంచి ప్రపంచ రికార్డుగా 32 లక్షల కుటుంబాలకి సొంత ఇంటి కలని నెరవేర్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాష్ట్రం అన్నా మాట్లాడినటువంటి ఏ వ్యక్తులైనా సంవత్సరాల తరబడి పరిపాలన చేసినటువంటి వారు ఎవరన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన విధానంతో పోటీ పడగలరా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఆ రకమైనటువంటి పరిపాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, విమర్శించేటువంటి హక్కు ఎవరికి లేదు. ఈరోజు ఒక్కసారి గ్రామాల్లోకి వచ్చి ప్రభుత్వ పాఠశాలను చూడమనండి. నాడు నేడు కింద ఏ రకమైనటువంటి పరిపాలన తీసుకొని వచ్చామో, ఏ రకంగా ప్రభుత్వ పాఠశాలని ట్రాన్స్ఫార్మ్ చేశామో, మేము అధికారంలోకి వచ్చినటువంటి 3 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల మంది ప్రైవేట్ కాలేజీల్లో ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చి చేరినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చూడకుండా ఏదో ఒక నగరాన్ని చూసి అది దాన్ని ఏదో బలుపుని చూసి వాపును చూసి బలుపు అనుకుంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేం. ఈరోజు మేము దేనికైనా సిద్ధం. ఎవరు మా రాష్ట్రానికి వస్తానన్నా, ఎవరు మా రాష్ట్రంలో పరిపాలన చూస్తానన్నా, ఎవరు మా రాష్ట్రంలో జరిగినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు చూస్తానన్నా, గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి చూస్తానన్నా ఈరోజు మాట్లాడుతూ ఏదో కరెంట్ లేదన్నారు. ఈరోజు రాష్ట్రం దేశంలో 16 రాష్ట్రాల్లో పవర్ కట్లు ఉన్నాయి. 1-2 రాష్ట్రాలు కాదు, దేశంలో 16 రాష్ట్రాల్లో పవర్ కట్. ఇది ఒక టెంపరీ ఇష్యూ, దీన్ని అధిగమిస్తాం. గత ప్రభుత్వాలు చేసినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల, కొన్ని ఆలోచన పరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విధానాల వల్ల జరిగినటువంటి కొన్ని నష్టాలు, థర్మల్ పవర్ ప్లాంట్స్కి వచ్చినటువంటి ఇబ్బందులు, ఈరోజు కోల్ రాబడి అనేటువంటిది తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేశంలో 16 రాష్ట్రాల్లో పవర్ కట్లు నడుస్తూ ఉన్నాయి. ఏ పక్క రాష్ట్రంలో తెలంగాణలో పవర్ కట్లు లేవా? ఇవన్నీ కూడా కొన్ని ఏదో అక్కడ ఉన్నటువంటి సభకులను లేదా వేదిక మీద ఉన్నటువంటి కొంతమంది పెద్దలను లేదా పక్కన ఉన్నటువంటి వ్యక్తులను ఏదో కాస్త నవ్వించాలనో లేదో పక్కన వారిని కించపరిస్తే మన వాల్యూ పెరుగుతుంది అనేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. ఈరోజు ఆ రకమైనటువంటి ఆలోచన విధానం మార్చుకోవాలి. ఒకవేళ నేనైతే ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడారని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ మాట్లాడుంటే మాత్రం ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. మేము అదే అంటున్నాం, మేము ఈ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈరోజు రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చేయడానికి లేదా ఒక రాజధాని నిర్మాణంకో లేదా ఒక ప్రాంతం నిర్మాణానికి సంబంధించో
ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. 54,000 ఎకరాలు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి 54,000 ఎకరాలు దాన్ని అభివృద్ధి చేయాలంటే 108,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి మీరు క్వశ్చన్ అడిగి మీరు ఫోన్ మాట్లాడుకుంటే మీకే సమాధానం చెప్తున్నా. సో ఈ పరిస్థితుల్లో 110,000 కోట్ల రూపాయలు మీరు డబ్బులు పెట్టి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి ఏమీ లేనటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేటువంటిది మా తాలూకా ఆ విధానానికి మేము వ్యతిరేకం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నటువంటిది విశాఖపట్నం లాంటి నగరం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి నగరం. అలాంటి దగ్గర ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు పెడితే మిగిలినటువంటి ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయనేటువంటిది కూడా మా తాలూకా ప్రభుత్వం తాలూకా ఆలోచన. దానికి మేము కట్టుబడి ఉన్నాం. దానికి తీసుకుంటే అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించారు. సో ఏ రకమైనటువంటి అడ్డంకులు సృష్టించినా ప్రజల తాలూకా ఆమోదంతో మేము మళ్ళీ రానటువంటి కాలంలో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా తీసుకురావాలనేటువంటిది మా ప్రభుత్వ విధానం. దానికి కట్టుబడి ఉన్నాం. ఏదేమైనప్పటికీ ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, ప్రజలకి నిన్నటికన్నా ఈరోజు పేదవాడు మంచి స్థాయిలో ఉన్నాడా లేదా అనేటువంటిది మా ప్రభుత్వం తాలూకా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ధ్యేయం. ఆ రకంగా ముందుకెళ్తాం. గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అన్నింటిని కూడా అధిగమిస్తాం. ప్రజలు సంతోషంగా ఉండేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నడుస్తుంది. ఏ రెండు పార్టీలు? టీఆర్ఎస్ కి మాకు ఏం సంబంధం అండి? టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు 2009లో ఈ రాష్ట్రం ఈ రకంగా రెండు ముక్కలు అయిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మొట్టమొదటి అసలు రాష్ట్రాన్ని విభజన చేయాలంటే అశోక్ గజపతిరాజు గారిని పంపించి సంతకాలు పెట్టించింది ఎవరు? ఆ రోజు రోసయ్య గారు ప్రత్యక్ష సాక్షి, ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు సంతకాలు పెడతారా లేదా, రాష్ట్ర విభజనకి మీరు ముందుకొస్తారా లేదా అనేటువంటి మాటలు మాట్లాడింది ఎవరు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ కదా. అసలు తెలుగుదేశం పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, మేము అధికారంలోకి రావాలని చెప్పి తాపత్రయపడేటువంటిది చంద్రబాబు నాయుడు. మాకు ఎవరితోని కూడా కలిసిపోవాల్సినటువంటి అవసరం లేదు. మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయ పార్టీ స్థాపించినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇంటర్నల్గా కూడా మాకు ఎవరితో కూడా ఎవరి సహకారం అవసరం లేదు. మాకు ప్రజలు, ప్రజల తాలూకా మద్దతు, ఈ రాష్ట్రం అభివృద్ధి అనేటువంటిది ఒకటే ఒక ధ్యేయం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకొకటి ఆలోచనే ఉండదు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించడం చెప్పుకుంటాను. రాష్ట్రంలో ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఈరోజు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్కు ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి కొన్ని రిసోర్సెస్ కానీ అవకాశాలు కానీ ఐటీ పరంగా వారికి ఉన్నాయి. ఆ రకమైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్, ఈరోజు కొత్తగా 3 పోర్టులు నిర్మాణం చేపడతా ఉన్నాం, 11 ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేపడతా ఉన్నాం. ఈరోజు కోస్ట్ లైన్, బ్రహ్మాండమైనటువంటి కోస్ట్ లైన్ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒక ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. గడిచినటువంటి కాలంలో గత 2 సంవత్సరాలుగా మేము అధికారంలోకి వచ్చినటువంటి 8 మాసాలలో కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టేసినటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొన్నాం. కానీ ఏదేమైనప్పటికీ ఇండస్ట్రీస్ పరంగా, ఐటీ పరంగా అన్ని ఈ రంగాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అవకాశాలు ఏ రాష్ట్రానికి లేవు. అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికంగా అభివృద్ధి చేయనటువంటి ఉద్దేశం రేపు 22వ తారీఖు నుంచి కూడా దావోస్లో జరిగేటువంటి ఎకనామిక్ ఫోరంలో కూడా ముఖ్యమంత్రి గారి డెలిగేషన్ వెళ్తా ఉంది. పెట్టుబడులను ఆకర్షిస్తాం, తీసుకుని వస్తాం, ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. ఒక నగరాన్ని చూసి మేము దాంతో పోటీ పడాలనేటువంటి ఆలోచన కాదు. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అన్ని నగరాలు అభివృద్ధి చెందాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన. నేను అంత డీటెయిల్డ్ గా పవర్కి సంబంధించినటువంటి దాంట్లో నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకి, ఇందాక నేను మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, గడిచినటువంటి ప్రభుత్వాల్లో జరిగినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో వాటిని అన్నింటి కూడా అధిగమించాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాదాపు కొన్ని వేలకు మీరు అన్నట్టు వారు చేసినటువంటి గడిచినటువంటి హయాంలో వారు చేసినటువంటి కొన్ని అగ్రిమెంట్లు మీరు చూస్తే ఆశ్చర్యపోతాం. ఆ రోజు 3 రూపాయలు ఉన్నటువంటి పవర్ యూనిట్ రేటు దాదాపు 5.90 రూపాయలకి కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని మేము ఈరోజు ఉన్నటువంటి మేము సెక్కితో చేసినటువంటి ఒప్పందంలో ఉన్నటువంటి రేటు కన్నా 50% మేము అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి.
గడిచినటువంటి కొన్ని అగ్రిమెంట్లు వాటిని వాటిని పెండింగ్ లో చూపించి ఆ పేమెంట్స్ ని పెండింగ్ లో చూపించి ఈ రోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటి దానికి కారణం గడిచినటువంటి ప్రభుత్వాలు. వాటిని అధిగమిస్తాం. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనేటువంటిది ధ్యేయం. కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ పరిస్థితి ఉందనేటువంటి మాట ప్రతిపక్షాలు అనడం అనేటువంటి సమంజసం కాదనేటువంటి మా అభిప్రాయం. ఇది త్వరలోనే దీన్ని అధిగమిస్తాం, ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం, రానున్నటువంటి కాలంలో కూడా ఎప్పుడు ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది. అందుకనే నేను పిలుస్తున్నా కదా, ఆయన 4 బస్సులు అన్నాడు, నేను 400 బస్సులు వేసుకుని రమ్మంటున్నా. 4 బస్సుల్లో రాష్ట్రం అంతా ఎక్కడ చూస్తారు? 26 జిల్లాల రాష్ట్రం, 4 బస్సులు కాదు, రోజు తెలంగాణ ప్రాంతం నుంచి ఒకవేళ ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే ఉన్నారని చెప్పి ఆయన అనుకున్నా, లేదా మనం మన ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అనుకున్నా, లేదా ప్రతిపక్షాలు అనుకున్నా, అందుకనే చెప్పాను కదా, అందుకనే కదా నేను అందుకని చెప్తా, నేను చెప్తున్నాను కదా. ఒకవేళ మాట్లాడి ఉండుంటే అంటున్నా నేను, ఆయన మా గురించి మాట్లాడి ఉండి ఉంటే అంటున్నాగా, ఉండి ఉంటే నేను అందుకని అంటున్నా. ఆ ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. 4 బస్సులు కాదు, ఆయనే కదా అన్నాడు 4 బస్సుల్లో పంపిస్తామని. నేను 400 బస్సులు పంపించమని అడుగుతా ఉన్నా. 400 బస్సులు పంపించండి, పంపించక్కర్లేదు కూడా. రోజు తెలంగాణ నుంచి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్, 400 బస్సులు అందులోనే జనాన్ని పంపించమని కోరుతా ఉన్నా. సో ఇవన్నీ కూడా ఏవి మాట్లాడిన ఏది చేసినా సరే మాకంటూ ఒక ట్రెండ్ సెటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా, ఈరోజు పక్క రాష్ట్రం స్టాలిన్ గారు 500 సచివాలయాలతో ముందుకు వస్తా ఉన్నారు. ఎవరిని చూసొస్తున్నారు? వాలంటీర్ వ్యవస్థలు చాలా రాష్ట్రాల్లో పెట్టాలని చెప్పి నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. ఎవరిని చూసొస్తా ఉన్నారు? కోవిడ్ లాంటి కష్టకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్ని ప్రధానమంత్రి స్వాగతించారు. ఆ జోనింగ్స్ ని ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా తీసుకున్నారు. అంటే ప్రధానమంత్రి తీసుకున్నారు కాబట్టి మేమేం గొప్పలు చెప్పుకోలేదే. కానీ మాకు ప్రజల తాలూకా ఇబ్బందులు, వాటిని అధిగమించాలి, గ్రామ స్వరాజ్యం తీసుకురావాలి, గ్రామంలో ఉన్నటువంటి పేదవాడు బాగుండాలి. మా ప్రభుత్వ లక్ష్యం వల్ల ఈ రోజు ఉన్నటువంటి పేదవాడి స్థితి కంటే రేపు ఆ పేదవాడి స్థితి ఇంకొక మెట్టు ఎదగాలనేటువంటిదే మా ప్రభుత్వం తాలూకా ఆలోచన. ఆ రకంగా ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో సక్సెస్ అయ్యామనేటువంటి దాంట్లో కూడా ఏ రకమైనటువంటి అనుమానం లేదు. వచ్చి రమ్మంటున్నాను కదా సార్. కొన్ని పరిస్థితుల్లో గడిచినటువంటి సంవత్సరంలో విపరీతమైనటువంటి వర్షాలు గతంలో ఎన్నడూ పడినటువంటి విధంగా పడ్డాయి. సో పెద్ద స్థాయిలో వర్షాలు పడినప్పుడు సహజంగా తార్ రోడ్లు అనేటువంటి చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి. ఈరోజు రమ్మని అడుగుతా ఉన్నాం, ఈరోజు రమ్మని వారిని కోరుతా ఉన్నాం. విమర్శించేటువంటి ఏ నాయకుడినైనా, ఏ ముఖ్యమంత్రినైనా, ఎవరినన్నా సరే మా ఊరికి రమ్మని కోరుతా ఉన్నాం, వచ్చి చూసి వెళ్ళమని చెప్పి కోరుతా ఉన్నాం.